సందర్భంగా జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి పుస్తలమ్మి కడుతున్నారంటే వాళ్ళ ఇంటి అద్దెలు కరెంటు బిల్లులు, కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నావన్నమాట. నువ్వు పాదయాత్రలో ఏ రకమైన హామీలు ఇచ్చావు? నువ్వు తలనీరు మీరి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు ఎక్కువ మీకు అదనంగా ఇస్తానని చెప్పేసి చెప్పి ఈ రోజుకి 4.5 సంవత్సరాలు దాటిపోయింది. కానీ అదే 11000 రూపాయల్లో మన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ కార్యకర్తలు ఉంటే తెలంగాణ కార్యకర్తకు 18000 రూపాయల జీతం వరకు తీసుకెళ్లారు. కనీసం సాటి రాష్ట్రంతో కూడా పోల్చలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంకా ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయగలుగుతానని చెప్పి జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం.